Hi, welcome to the Five Brand TV. Mr. KTR, actually KTR, KCR, sister kuda, vaalla baaga maatladtaru naaku chaala ishtam actually. Actually they speak very well. Very good orating skills anamata. Especially KTR ee generation ki sambandhinchinattuga ikkada gaani abroad lo aina ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఈ స్పీక్స్ వెరీ వెల్ యాక్చువల్లీ ఓకే నా యొక్క సాఫ్ట్ కార్నర్ ముందు చెప్పేస్తాను యాక్చువల్లీ బికాస్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ ఆల్సో మిస్టర్ బండి సంజయ్ ఇక్కడ బీజేపీ ఆయన కరీం నగర్ లో ఇక్కడ కామెంట్ చేశారనమాట రకుల్ ప్రీతి వీళ్ళందరినీ ఈ మధ్యన వాళ్ళ డ్రగ్స్ ర్యాకెట్ బయట పెట్టడం కోసం వాళ్ళందరికీ నోటీస్ పంపించారు వాళ్ళంతాను సో వాళ్ళకి ఈ నార్కోటిక్ టెస్ట్లని డ్యూప్ టెస్ట్లని చేస్తూ ఉంటారు వాళ్ళు వాడేవాళ్ళు యాక్చువల్గా యాక్చువల్గా వాడేవాళ్ళు కంటే ఈ పెడ్లర్స్ ఉంటారు సప్లై చేసేవాళ్ళు కట్ చేయరు ఆ సప్లై చేసేవాళ్ళు కట్ చేయాలంటే అసలు మెయిన్ పిన్ కింగ్ పిన్స్ ఉంటారు అందులో ఇద్దరు స్టార్స్ కూడా ఉన్నట్టున్నారు అది బయటికి రావు అవి కిక్ బ్యాక్స్ అంతా ఉంటాయి ఎవరికి అందు వచ్చినాయి సో అవి అవి రావు ఎక్కడ ఏంటి బాలీవుడ్ ఏంటి ఎక్కడైనా కూడా సో ఇట్ ఇస్ అ వెరీ బిగ్ బిజినెస్ ఫ్రమ్ స్పానిష్ నుంచి మెక్సికో కానీ డ్రగ్ లార్డ్స్ వస్తానన్నారు దట్ కెనాట్ బి స్టాప్డ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ హై ప్రొఫైల్ ర్యాకెట్స్ అనమాట సో అది అందులో చాలా డబ్బులు ఉంటాయి చాలామంది సో అండ్ లైక్ అవర్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో దగ్గరికి ఏపీ గవర్నమెంట్ అన్నపత్రం ధైర్యం ఇవన్నీ కూడా రకరకాల బ్రాండ్ ఆ బ్రాండ్లు ప్రపంచంలో ఎక్కడ ఉండవు వీళ్ళు ఎస్ట్ వచ్చిన బ్రాండ్లు పెట్టేశారు సో పోతారు అవి తగ్గితే సో అది అది వేరే విషయం ఇక్కడికి వచ్చేటప్పటికి కేటీఆర్కి డ్రగ్ టెస్ట్ చేయాలా చెయ్యాలి రకుల్ ప్రీతికే కాదు కేటీఆర్కి కూడా చేయాలి రకుల్ ప్రీతి ఎక్కడ ఉంటే అక్కడ కేటీఆర్ ఉంటాడు అని వీళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారు బీజేపీ వాళ్ళు విచ్ ఇస్ హు ఆర్ ఆల్ అపోజింగ్ కేసీఆర్ పార్టీ దట్ ఈస్ టీఆర్ఎస్ ఎస్పెషలీ దే ఆర్ టార్గెటింగ్ నవ్ అండ్ కేటీఆర్ రకుల్ ప్రీతికి కాదు రకుల్ ప్రీతి రాగానే బయటకు వస్తాడట అండ్ మేబీ ఈజ్ గర్ల్ ఫ్రెండ్ వన్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ వైజ్ ఏంటో ఈజ్ రొమాంటిక్ అయ్యి వాట్ ఈస్ అని నేను అంటాను యాక్చువల్గా బికాజ్ ఐ ఆల్వేస్ ఫర్ రొమాంటిక్ పీపుల్ కానీ ఇక్కడ డ్రగ్స్ డోప్ టెస్ట్ ఇవన్నీ అంటారు కాబట్టి ఈ బండి సంజయ్ ఈజ్ డిమాండింగ్ లైక్ దట్ అతనికి కూడా అతనికే చేయాలి భయం ఏమో డెఫినెట్గా అతను పాజిటివ్ వస్తాయి అన్నట్టుగా హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ మిస్టర్ బండి సంజయ్ దానికి కౌంటర్గా ఎస్టర్డే సేమ్ థింగ్ ఐ థింక్ టీవీ ఫర్ ఎస్టర్డే హీ హాస్ గివెన్ ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ గివెన్ ఓపెన్ ఛాలెంజ్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడే నేను ఎక్కడమ్మడానికి వస్తాను టెస్ట్ చేయండి ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే మీరు మీ చెప్పించుకుని మీరే కొట్టుకుంటారా మళ్ళీ మా చెప్పుకుంటే మళ్ళీ గొడవ పెడతారు మీ చెప్తా నువ్వే కొట్టుకుంటావా అని చెప్పేసి హీ హాస్ గివెన్ వెరీ గుడ్ కౌంటర్ అటాక్ ఉంటుంది కౌంటర్ అటాక్ ఇవ్వండి బికాజ్ ఈజ్ ఇన్ ద రూలింగ్ పార్టీ అండ్ ఆల్సో ఈ స్పీక్స్ వెరీ వెల్ నేను అనుకోండి ఇటు ఒత్తు మాటలు కాదు స్పండి సెంటర్ డెఫినెట్గా సెంటర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దే షుడ్ సెండ్ సబ్బడి నిజంగా కాదు అనుమానం ఉన్నప్పుడు రకుల్ ప్రీతితో పాటు అతను కూడా టెస్ట్ చేయండి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసే చేస్తే అప్పుడు బయటపడిపోద్ది కదా యాక్చువల్గా డోప్ టెస్ట్ అనేది చాలా క్రూషియల్గా చేస్తారు యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ పీపుల్కి రన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ టెస్ట్ చేస్తారు బిఫోర్ గోయింగ్ టు దట్ ఇదనమాట రేస్ అనమాట స్పోర్ట్స్లో ఎందుకంటే చాలా చోట్ల దొరికిపోతూ ఉంటారు ఈ స్పోర్ట్స్ పీపుల్ యాక్చువల్గా దట్స్ వేర్ దే లూజ్ అనమాట సో అలాగే ఇక్కడ పొలిటీషియన్స్ కాబట్టి యాక్చువల్గా ఎవరో ఒకరు ఛాలెంజ్ చేసినట్టు చాలా ఎవరెవరి పై ఛాలెంజ్ చేస్తున్నట్టు వాళ్ళకి చెయ్యాలి ఊరికే మాటలు అనేసి ఒక సోదిలాగా ఒక చేత ఒక బజ్లాగా ఈ బండి సంజయ్ అని దాని వల్ల కౌంటర్ ఆయన ఇవ్వకూడదు నిజంగా డోప్ టెస్ట్ అండ్ ఆల్ దిస్ సర్కాట్ నార్కాటిక్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు ఎన్ని టెస్ట్లు హెయిర్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా చేయాలని అడుగుతున్నప్పుడు చేయించండి దెన్ దేర్ ఇట్స్ అ బెటర్ ఇంక దాని గురించి మాట్లాడరు ఇక్కడ ఆల్రెడీ ఆ డ్రగ్స్ ర్యాకెట్లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడతారు వాళ్ళు కూడా స్మాల్ స్మాల్ పీపుల్ దొరుకుతారు అసలు రియల్ బిగ్ పీపుల్ ఉండరు ఏ స్టేట్ ఆ స్టేట్ వాళ్ళని వదిలేస్తారు బికాజ్ వాళ్ళ వాళ్ళు ఎక్కడ డబ్బులు తడపాలని తప్పేస్తారు అనమాట సో వాట్ ఎవర్ ఐ నో ఐఎమ్ టెలింగ్ బికాజ్ నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఐ నో అబౌట్ డ్రగ్స్ నేను 32-33 ఇయర్స్ బ్యాకే ఐ మేడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ కీచురాళ్ళు ఆన్ డ్రగ్స్ ఫిల్మ్ స్టార్ట్స్ ఆన్ డ్రగ్స్ ఫస్ట్ షాట్ ఎల్ఎస్డి ప్రొడమ్స్ ఇవన్నీ అనమాట వీటిలన్నింటి మీద స్టార్ట్ అవుతుంది గాంజా గాంజా ఇస్ ద లీస్ట్ వన్ గాంజా డోప్ స్మోకింగ్ అండ్ ఆల్ దిస్ యాషెస్ అండ్ ఆల్ దిస్ వెరీ లిటిల్
The very big drugs are there, very fresh acid and all this, where you get in Goa, acid trips and what. So, little man then these are, అవి కొన్ని కొన్ని కట్ చేసాం బట్ మెయిన్లీ మ్యారియోనా వీటిలన్నింటి మీద తీసాను కానీ అప్పుడు టూ ఎర్లీగా అన్నట్టుగా అది నేను చేసిన పొరపాటేది కాబట్టి ఐ వాజ్ లిటిల్ ఐ వాజ్ కేమ్ వెరీ అహెడ్ ఆఫ్ టైమ్స్ కైండ్ ఆఫ్ నాకు అహెడ్ అని నేను అనుకోలేదు ఎందుకంటే ఇంకా నేను చదువుకున్న కాలేజ్లను నేను తెలిసిన సర్కిల్లో ఎవ్రీబడి యూస్ టు స్మోక్ గ్రాస్ ఎవ్రీబడి యూస్ టు టేక్ ఎల్ఎస్టీ మెడికల్ కాలేజెస్లను ఆల్ కాలేజెస్ ఈ ప్రొఫెషనల్ కాలేజ్ అన్నింటిలోనూ నేను చదువుకున్న మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో కూడా దే యూస్ టు హ్యావ్ ఎ ఐఐటి మెడ్రాస్ ఇవన్నీ న్యూ కాలేజ్ మెడ్రాస్ సో ఆల్ దీస్ ప్లేసెస్ ఉన్నది అంటే మేబీ నేను ఇంక అక్కడ ఆంధ్రాలో ఉన్న లోకల్ కాలేజెస్ నేను ఆ పర్స్పెక్టివ్ ఆలోచించలేకపోయి బట్ అదర్వైజ్ డ్రగ్స్ 32-33 ఇయర్స్ బ్యాక్ తీసాను ఫిల్మ్ కాల్డ్ కీచ్రాళ్ళు డ్రగ్స్ మ్యూజిక్ వైలెన్స్ సో హియర్ ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ రిమైండ్ అనమాట డ్రగ్స్ గురించి ఏం తెలుసు అంటారు ఎవడో వేరే ఛానల్లో చెప్తే కింద పెడతాడు ఆ కుయ్యగాడికి ఏం తెలియదు చెప్పాను కదా ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ వరల్డ్ అండ్ మెయిన్ ఆంధ్రా అండ్ దిస్ టూ ట్విన్ స్టేట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఎస్పెషలీ ఫిలిం పీపుల్ ఆర్ హాఫ్ నాలెడ్జ్ స్టూపిడ్స్ ఆర్ దే సో వాళ్ళ కోసం చెప్తాను అనమాట యాక్చువల్గా సో ఐ వెరీ వెల్ రెడ్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్సో సో దో ఇన్ స్పైట్ ఆఫ్ ఐ లైక్ కేటీఆర్ లెట్ హిమ్ గో ఫర్ ఎ టెస్ట్ అండ్ ఇవాళ ప్రూవ్ అయిపోతే వాళ్ళ ఫీజు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళే తెలుసుకోవాలి ఒకవేళ ప్రూవ్ అయ్యిందనుకో దెన్ వెల్ బికాజ్ హీ హ్యాస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ దట్స్ వాట్ ఐ ఫీల్ ఊరికి ఉత్తిత్త మాటలు మాట్లాడుకోవడం అనే ఇది బానుకోండి సిల్లీ థింగ్ ఈ ఛాలెంజ్ హ్యూ ఛాలెంజ్ టేక్ గో ఫర్ ఎ టెస్ట్ లెట్ హిమ్ కండక్ట్ బండి సంజయ్ లెట్ హిమ్ కండక్ట్ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ టెస్ట్ ఆన్ కేటీఆర్ అండ్ రకుల్ ప్రీత్ ఆల్సో అండ్ హై ఎవ్రీబడి వెల్కమ్ టు ద యూత్ పనోరామా వెల్కమ్ టు కీచురాళ్ళు